నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో ఈ నెల 14 నుంచి సిపిఐ జాతీయ మహాసభలో విజయవంతం చేయాలని రామకృష్ణ పిలుపు. వెంగళాయపాలెం వివాహిత ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు మరింత వేగవంతం. ముద్దాయిలందరినీ త్వరలో అరెస్టు చేస్తామన్న ఏఎస్పీ సుప్రజ. జనసేన తీర్థం పుచ్చుకున్న పలువురు మహిళలు యువకులు. పలు డివిజన్లకు నూతన అధ్యక్షుల నియామకం. విజయవాడలో ఈ నెల 14 నుంచి 18 వరకు జరిగే సిపిఐ జాతీయ మహాసభలను అందరూ జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులు కోరే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులంతా రాజీనామాలు చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. తిరిగి ఎన్నికల్లో గెలిస్తే ప్రజాభిప్రాయంగా భావించి ఆమోదిస్తామన్నారు. రాజధాని అమరావతి రైతులు మహిళలు సాగిస్తున్న యాత్రకు ప్రతిగా ఎమ్మెల్యేలు మంత్రులు జేఏసీ చేస్తున్న యాత్రలకు ప్రజాస్పందన శూన్యమన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు సీఎం జగన్ ప్రజలను వంచడం మాని ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని రామకృష్ణ హితో పలికారు. సిపిఐ జాతీయ మహాసభల పోస్టర్లను పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ తో కలిసి విడుదల చేశారు. మరి గుడివాడ అమర్నాథ్ గుడి 15వ తేదీ ర్యాలీ తర్వాత చేశాడేమో మంచిదే, నేను ఒకటే కోరుతా ఉన్నా. మీరు మూడు రాజధానుల అంశం 2019 ఎన్నికలకు ముందు ఏనాడు చెప్పలేదు, ఏనాడు చెప్పలేదు. పైగా మీరు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కట్టుకున్నప్పుడు మీరు అందరు మాట్లాడినారు, ఇప్పుడైనా నమ్మండి అమరావతి రాజధాని, మా నాయకుడు ఇక్కడే ఉంటాడు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలే మేము ఇల్లు కట్టుకున్నామన్నారు. ఇప్పుడు మీరు మోసం చేసి అధికారం లేకొచ్చి ఇప్పుడు మళ్ళీ మాట మార్చారు. కాబట్టి ఏమంటే నేను ఇవాళ మూడు రాజధానులు కావాలని కోరే ఎమ్మెల్యేలు మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు రాజీనామా చేసి ఎన్నికలకు రండి, ఎన్నికల్లో మీరు గెలిస్తే అది ఒక రెఫరెండంగా అందరం కూడా భావిద్దాం, అప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు. వెంగళాయపాలెం వివాహిత ఆత్మహత్య ఘటనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఏఎస్పీ సుప్రజ తెలిపారు. ఈ మేరకు సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతితో కలిసి ఆదివారం ఏఎస్పీ సుప్రజ మీడియాతో మాట్లాడారు. వివాహిత ఆత్మహత్య కేసు విషయంలో ప్రధాన ముద్దాయిని గతంలో అరెస్టు చేసి రిమాండ్లో ఉంచడం జరిగిందన్నారు. అయితే గ్యాంగ్ రేప్ జరిగిందనే విషయంపై ఇంకా కొన్ని ఆధారాలు లభించాల్సి ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తుని మరింత వేగవంతం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన అనంతరం ముద్దాయిలందరినీ త్వరలోనే అరెస్టు చేయడం జరుగుతుందని సుప్రజ వెల్లడించారు. హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చనిపోయే ముందర ఆమె ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది. ఆ సూసైడ్ నోట్లో కూడా మేజర్ అలిగేషన్స్ అంతా కూడా ఏవన్ ఎవరైతే ఆల్రెడీ అరెస్ట్ చేయబడ్డాడో సీను అనే వ్యక్తి, ఆ ఏవన్ గురించే తను చెప్పడం జరిగింది. అంటే తను 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుండే అతన్ని వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, ఒక రిలేషన్లో ఉండడం, తర్వాత అతను పెళ్లి చేసుకోను అంటే వేరే అతనితోటి మ్యారేజ్ చేయడం, పెద్దవాళ్ళందరూ ఒప్పించి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ ఏవన్ ఆ అమ్మాయిని మభ్యమాటలు పెట్టి ఆ అమ్మాయిని తీసుకురావడం, ఆమెతోటి సెక్షువల్గా అబ్యూస్ చేయడం అండ్ ఆ టీమ్ ఆఫ్ ఇది పెట్టడం, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి బేసిక్గా అలిగేషన్స్ మొత్తం కూడా ఏవన్ మీద చెప్పింది సూసైడ్ నోట్లో. అందుకనుగుణంగా కూడా మనము సెక్షన్ ఆఫ్ లా కూడా ఆల్టర్ చేయడం జరిగింది. 306 కింద కేసు కూడా కట్టడం జరిగింది అతని మీద. పోలీస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ ప్రాపర్ లైన్స్. ఇప్పుడు ఈ అమ్మాయిది జరిగింది కూడా 306 కట్టడం జరిగింది. సో వీఆర్ ఆల్ డూయింగ్ విత్ టెక్నికల్ ఎవిడెన్సెస్తో సహా కూడా వీఆర్ ఫిక్సింగ్ అప్. సో ఇందులో ఇంకా ఎవరి దగ్గరైనా ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, వీఆర్ ఓపెన్, ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, అదేమి ఎండ్ అవ్వలేదు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా దే కెన్ కమ్ అండ్ గివ్ ఇట్ అప్. 49వ డివిజన్ నుండి సుమారు 50 మంది మహిళలు యువకులు ఆదివారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే 19 డివిజన్లకు నూతన అధ్యక్షులను నియమించారు. వైసీపీ టీడీపీలకు దీటుగా జనసేన పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని నగర జనసేన అధ్యకులు నేరెళ్ల సురేష్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అరాచక పాలనతో మహిళలు యువకులు విసిగి జనసేన పార్టీ పట్ల ఆదరణ చూపుతున్నారన్నారు. కాకాని రోడ్లోని నగర జనసేన కార్యాలయంలో నూతనంగా పార్టీలో చేరిన వారికి సురేష్, పార్టీ నేతలు నాయబ్ కుమార్, వడ్రాణం మార్కండేయులు, మల్లిక, నాగమల్లేశ్వరరావు పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు.
అందరూ ఆశలతో వస్తారు రాజకీయాల్లోకి. మన నాయకుడు ఆశయాలతో వచ్చాడు. ఆయన కృషి పట్టుదల నచ్చి ఈరోజు పార్టీలో చాలామంది జాయిన్ అవుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చాలా వాగ్దానాలు చేశారు. వాళ్ళు గడప గడపడి ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోకి వాళ్ళు నాయకులు వస్తుంటే ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అట్లానే వాళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కట్ చేస్తున్నారు. వీరంతా ప్రజలు ఆలోచించుకొని మనకి ఈ ఇబ్బందులు పోవాలన్నా మంచి జరగాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా ఒక్క పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని చెప్పి అందరూ ఆకర్షితులై ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వీళ్ళందరూ మన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సమాచార చట్టం 2005కు సంబంధించి 17వ వార్షికోత్సవం సందర్భంగా సదరు చట్టంలోని నియమ నిబంధనలు మరియు అమలుపై వర్క్షాపు ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎస్ఆర్ శంకరన్ హాల్లో జరుపుతారని తెలిపారు. కావున జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులు, మొదటి అప్లేట్ అథారిటీ అధికారులు, ఎన్జీఓలు, ఆర్టీఐ యాక్టివిస్టులు మరియు న్యాయ విద్యార్థులు పాల్గొనాలని కోరారు. అమరావతిని హైకోర్టు ఆదేశం ప్రకారం ఇప్పటికైనా పునర్నిర్మించాలని జిల్లా టీడీపీ నేత శివరామయ్య డిమాండ్ చేశారు. టీడీపీ నేత డీఎస్ఆర్ తదితరులతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అరాచక పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. నిరుద్యోగం పెరిగిందని శివరామయ్య విమర్శించారు. అసలు రాజధాని అంటే ఏంటి మీ దృష్టిలో? ఆ 29 గ్రామాలకే కాదు రాజధాని. ఆ 29 గ్రామాల రైతుల సమస్య కాదు రాజధాని సమస్య. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రానికి పెద్ద ఆర్థిక వనరు. రాజధాని నిర్మాణం జరిగి ఉంటే అదే పెద్ద హైదరాబాద్ లాగా ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్థిక వనరుగా ఉండేది. అదే ఉద్యోగాలకి, యువతకి ఓ బ్రహ్మాండమైన మరి అవకాశాలు కూడా ఆ రాజధానిలో కల్పించబడేవి. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు లేకుండా చేసిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మేము. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 3వ తేదీన డీవైఎఫ్ఐ చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఫెడరేషన్ నేతలు రామన్న, కృష్ణకాంత్ ఆదివారం రాడిపేట సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను అమలు చేయకపోగా ఏపీ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని వారు ఆరోపించారు. అదేవిధంగా ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా యువతను మోసం చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో నవంబర్ 3వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. ఆ సందర్బంగా అధికారులు చెప్పింది ఏంటంటే రైల్వే జోన్ ఏదైతే విభజన హామీలో భాగంగా ఉందో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వయోబిలిటీ కాదనేటువంటి విషయాన్ని మరోసారి కేంద్ర హోంశాఖ అధికారులు తేల్చేశారు. అందుకనే 2019లో అప్పట్లో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ గారు ఏమో ఆల్రెడీ ప్రాసెస్ అయింది, డిపిఆర్ కూడా రెడీ అయిందని చెప్పారు. తీరా 33 నెలల తర్వాత మరోసారి సాధ్యం కాదని తేల్చారంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువున మోసం చేయటం. అందుకనే విభజన హామీల్లో ఒక్కటి కూడా కనీసం 10% కూడా పూర్తి చేయకుండా మరోసారి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను కూడా ఈరోజు మోసేసే పరిస్థితి వచ్చింది. పైగా విశాఖ రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను పక్కన పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు బీజేపీ ఒక కుట్రపూరితంగా చేస్తూ ఉంది. అందుకని విద్యా డివిజన్ సంఘాలు దీని మీద ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు రేపు అన్ని ఎంపీలకు, ఆంధ్ర రాష్ట్రం సంబంధించిన 25 మంది ఎంపీలకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. రేపు నవంబర్న పెద్ద ఎత్తున ఈ విభజన ఇష్యూస్ మీద, అలాగే ప్రత్యేక హోదా ఇష్యూస్ మీద, అలాగే కేంద్ర ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 8,72,000 ఉద్యోగాల మీద పెద్ద ఎత్తున ఆందోళనకు డీవైఎఫ్ఐ సమాయత్తమవుతుంది. ఈలోగా వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నిన్న ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యుడు చింతకాల అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ నేతలు బుచ్చి రామ్ప్రసాద్ నరేంద్ర, దేవినేని శంకర్ నాయుడు, తెనాలి చిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజానికి వాల్మీకి బోధనలు మార్గనిర్దేశనమని అన్నారు. అందరం.
చేబ్రోలోని అగ్రిగోల్డ్ స్థలాలను నిన్న అగ్రిగోల్డ్ పరిరక్షణ సమితి నాయకులు కొక్కెర శ్రీనివాసరావు ఇతర సభ్యులు పరిశీలించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను సిఐడి జప్తు చేయగా కొందరు వ్యక్తులు ఆ స్థలాలను కబ్జా చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. అగ్రిగోల్డ్ స్థలాలు కబ్జాకు గురికాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధితులతో కలిసి ఆందోళన చేపడతామని ఆయన చెప్పారు. అన్యాయంగా ఈ యొక్క అన్యాక్రాంతం అవుతుంది, కబ్జా చేస్తారన్న ఆలోచనతో వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉండి వాళ్ళ లిమిట్స్ లో ఉండి వాళ్ళ న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి సంబంధించినటువంటి సిఐడి డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా దానికి సీజ్ చేసి తాళం వేసి లాక్ వేసి ఒక ఒక హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మేము చెప్తుంది ఏంటంటే అక్కడ ఉన్న వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అక్రమంగా బయట వ్యక్తులతో డబ్బులు వసూలు చేసుకుని దాన్ని కబ్జా చేసే ప్రయత్నం వాళ్ళు అక్కడ ఇచ్చిన మాటలు ఏంటంటే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్తూ వాళ్ళ సపోర్ట్ ఉందని చెప్పేసి ఆ వచ్చిన ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళని భయపెట్టడం వాళ్ళ మద్దతు ఉందని చెప్పేసి అనవసరంగా వాళ్ళ పేర్లు వాడుతున్నారు. మేము చెప్తుంది ఏంటంటే పెద్దవాళ్ళందరికీ కూడా ఇది ఒక బాధితుల తరఫున అండగా ఉంటే మీకు గౌరవం మాకు గౌరవం, అన్యాయంగా కబ్జా చేసే వాళ్ళ వైపు నుంటే అనవసరం చెడ్డ పేరు వచ్చింది, మీ పట్ల మా గౌరవం ఉందండి. వాళ్ళ అన్యాయంగా మాట్లాడే వాళ్ళ మాటలు వినకుండా ఈ యొక్క లక్షల మంది బాధితులు అనేక మంది సూసైడ్ చేసుకున్నారు, మానసిక ఆందోళనతో చనిపోయినారు, వాళ్ళ తరఫు నుండి దాన్ని దయచేసి ఆ పార్కు ఎన్ఆర్ ప్రాంతానికి కబ్జా కాకుండా నిజంగా వాస్తవాలు తెలుసుకొని నిజంగా ఏం జరిగిందని గమనించి దయచేసి బాధితుల పట్ల అండగా ఉంటారని ప్రత్యేకంగా అగ్రిగోల్డ్ ప్లాట్ల కొనుగోలుదారు పరిరక్షణ చేబ్రోలు ఆ వెంచర్ తరఫు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా నగరంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి, జిల్లా అధ్యకుడు లింగశెట్టి ఈశ్వరరావు ఆదేశాల మేరకు 55వ వార్డు ప్రెసిడెంట్ భాగ్యారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నగర అధ్యకుడు షేక్ ఉస్మాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేసినటువంటి ద్వంద్వ వైఖరికి ప్రజల్లోకి తీసుకెళ్లి నరేంద్ర మోడీ తగిన దృఢపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ప్రజల వద్దకి పాలన అనే కార్యక్రమాన్ని పాదయాత్ర ద్వారాగా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఆ పాదయాత్రకి విజయంతం చేసి రాబోయే రోజుల్లో 2024లో ఈ నెల 12 బుధవారం విజయవాడలో సదస్సు నిర్వహించినట్లు ప్రముఖ న్యాయవాది వైకే తెలిపారు. 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమం, బహుజన శ్రామిక ఒప్పందంపై సెమినార్లో విశ్లేషణ జరుగుతుందన్నారు. బహుజనులంతా హాజరై జయప్రదం చేయాలన్నారు. జైభీం సేవాదళ్ అధ్యక్షుడు నీలాంబరంతో కలిసి అంబేద్కర్ భవన్లో వైకే మాట్లాడారు. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం 100 సంవత్సరాలుగా పనిచేస్తూ శ్రామిక వర్గాన్ని అలాగే ప్రజానీకాన్ని ఉద్యమింపజేయడానికి కొంత కృషి చేసిన మాట వాస్తవం. అదే సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి నిర్దిష్ట పరిస్థితులు, అనగా ఈ దేశంలో ఒక భయంకరమైనటువంటి భయానకమైనటువంటి అతి దుర్గుప్సాకరమైనటువంటి కుల వ్యవస్థ ఉన్నది. ఈ కుల వ్యవస్థలో కేవలం భారతదేశంలో శ్రామికులు పెట్టుబడిదారులుగానే కాకుండా వ్యవసాయ కూలీలు భూస్వాములుగానే కాకుండా ఆధిపత్య కులాలు అణచివేతకు గురవుతున్న కులాలుగా విభజన జరిగి ఉన్నది. కనుక ఇక్కడ ఈ సామాజిక వివక్షని, సామాజిక అణచివేతని ఎజెండాలోకి తీసుకోవడంలో భారత కమ్యూనిస్టు ఉద్యమం విఫలమైంది. గుంటూరు జిల్లాలో జేఎస్ఏఐపి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో 13 జిల్లాల నుంచి జేఎస్ఏఐపి రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఎస్ఏఐపి అధ్యకులు రత్నాకర్ మాట్లాడుతూ ప్రతి నెల వివిధ జిల్లాలో స్పోర్ట్స్ నిర్వహించాలని కోరారు. అలాగే గతంలో పాత సభ్యులను కూడా ఈ జేఎస్ఏఐపి కమిటీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాము, ఉదయ్ కుమార్, గిరి, జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టులకు ఈ క్రీడలు ఎంతగానో దోహదపడతాయనే ఉద్దేశంతో ఈ జర్నలిస్టుల స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పడింది. కావున ఈ మేరకు జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించి జర్నలిస్టులలో క్రీడలను వెలుగులోకి తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశం. గుంటూరు కేంద్రంగా గతంలో జర్నలిస్టుల స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక క్రీడా పోటీలను నిర్వహించాం ఘనంగా. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఈ క్రీడలకు ఆహ్వానం పలుకుతున్నాం. కావున ప్రతి ఒక్కరు ఈ జేసాప్లో సభ్యత్వం తీసుకొని క్రీడల్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. అనేక మంది ఈ క్రీడల్లో రాణించారు, వారిని మళ్లీ ఈ నూతన పవిత్ర ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలలో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ జిల్లా ఇన్ఛార్జ్ మహమ్మద్ జహీరుద్దీన్ కోరారు.
లాలపేట డౌన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ దావుద్తో కలిసి ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జహీరుద్దీన్ మాట్లాడారు. కరోనా ప్రభావం, సెల్ ఫోన్ వినియోగంతో చిన్నారుల్లో అశాంతికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వారిలో నైతిక విలువలు, ఆధ్యాత్మికత సుగుణాలు అలవడేలా ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్ 25, జనవరి 8, ఫిబ్రవరి 12న 3 దశల్లో పోటీలు నిర్వహించి నగదు బహుమతులు ఇస్తామని జహీరుద్దీన్ తెలిపారు. సన్మార్గంలో తీసుకురావడానికి ఖురాన్ కాంపిటీషన్స్, ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించబోతున్నారు. గత 7 ఏళ్ళుగా మేము సక్సెస్ అయ్యాం. ఇది 8th ఇయర్. పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యత, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ్యతే కాదు, మన బాధ్యత కూడా పిల్లలను సన్మార్గంలో నడిపించడానికి కృషి చేయటం. అందుకే ఈ ఖురాన్ పోటీలు, కంఠస్థల పోటీలు గుంటూరులో 25/12/2022న గుంటూరు అంజుమన్ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పొన్నూరు రోడ్లో ఫస్ట్ రౌండ్ జరుగుతున్నది. సెమీఫైనల్స్ 8/1/2023న జరుగుతుంది. ఇది మన జమాత్ ఆఫీస్తో అహ్మద్ నగర్ సెకండ్ లైన్. సో అందరికీ మనవి ఏంటంటే, పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించి ఖురాన్ కంఠస్థర పోలీలో పాల్గొనేటట్టు చేయవలసిగా కోరుతున్నాను. ఫస్ట్ 1 సంవత్సరం నుండి 9 సంవత్సరాల వరకు, దాని తర్వాత ఫస్ట్ ఏజ్ గ్రూప్ 10, రెండో ఏజ్ గ్రూప్ వచ్చి 11 నుండి 15 సంవత్సరాల వరకు, 16 సంవత్సరాల వరకు, మూడో ఏజ్ గ్రూప్ వచ్చి 5 సంవత్సరాల వరకు, రెండో గ్రూప్ వచ్చి 6 నుండి 9 సంవత్సరాల వరకు, 8 సంవత్సరాల వరకు, మూడో ఏజ్ గ్రూప్ వచ్చి 9 నుండి 12 సంవత్సరాల వరకు. ఈ 3 సంవత్సరాలు దీంట్లో సక్సెస్ అయ్యి ఫస్ట్ ప్రైజ్ గెలిచిన వాళ్ళకి ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ బహుమతి వచ్చి 20,000, సెకండ్ బహుమతి వచ్చి 15,000, మూడో బహుమతి వచ్చి 10,000. అలాగే బి గ్రూప్లో కూడా ఫస్ట్ ప్రైజు 20,000, సెకండ్ ప్రైజు 15,000, మూడో ప్రైజు 10,000. సి గ్రూప్లో కూడా అంతే, ఫస్ట్ ప్రైజ్ వచ్చి 20,000, 15,000, రెండో బహుమతి, మూడోది ఇది. సేవా సదన్ ఆదరణలో గుంటూరులో నిన్న పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు భారత్పేటలోని సేవా సదన్ కార్యాలయంలో ఆదివారం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, సేవా సదన్ ప్రతినిధులు మిర్యాల ప్రసాదరావు, మిర్యాల గోపి, వైసీపీ నాయకులు జాస్తి వీరాంజనేయులు, చదలవాడ రఘు తదితరులు పాల్గొని పేదలకు స్వెట్టర్లు అందజేశారు. సేవా సదన్ భారతీయ సంగీత సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అప్పిరెడ్డి అభినందించారు. అదేవిధంగా పేదల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని మిర్యాల గోపి తెలిపారు. ఈ పేద ప్రజలకు ఈ కొంతవరకైనా మనం చేయూతివ్వాలనే ఉద్దేశంతో ఈ రగ్గులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ యొక్క అవకాశాన్ని ఈ పేద ప్రజలకు చాలా వరకు మన సేవా సాధన ద్వారా ఎప్పుడు కంటిన్యూ నిరంతరం కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలానే ప్రతి ఆదివారం కూడా మెడికల్ క్యాంప్స్ సేవా సాధన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలానే కంటి ఆపరేషన్లు కొన్ని వందలు మరి సేవా సదనం ఆధ్వర్యంలో ఉచితంగా చేయించడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులైనటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు, మరి మన జాస్తి వీరాంజనేయులు గారు, చదలవాడు రఘురామ్ గారు, అనేక పెద్దలు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అరండలపేట అవగాహన కార్యాలయంలో నిన్న ఆరోగ్య సభ జరిగింది. ఈ మేరకు మానసిక సమస్యలు, అల్జీమర్స్ పై డాక్టర్ కె సురేష్, డాక్టర్ మౌనిక పలు సూచనలు చేశారు.
ప్రస్తుతం సమాజంలో ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేస్తూ అనేక మంది మానసిక పరమైన వ్యాధులతో బాధపడుతున్నారని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. అదేవిధంగా వయసు పైబడే కొద్దీ అల్జీమర్స్ వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడి దూరంగా ఉండి వైద్యుల సూచనలు సలహాలను పాటించడం ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండగలరని చెప్పారు. ఈ 5 సంవత్సరాల 6 సంవత్సరాల వాళ్ళకైతే ఒంటరి బట్టల్లో పోయటం ఎనోసిస్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత గోల్డ్ విపరీతంగా కొరుక్కోవటం, పళ్ళు కొరుక్కోవటం, ఈ రకమైనగా మేనిఫెస్ట్ అవుతుంది. డైరెక్ట్ వాళ్ళు చెప్పలేరు కాబట్టి. అదే 10 సంవత్సరాల వయసు ఆ పిల్లలు అయితే తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి మాట్లాడటం, టీచర్స్ మీద ఎదురు తిరిగి మాట్లాడటం, కాండక్ట్ ప్రాబ్లం అంటారు, వాళ్ళ మీద ఎదురు తిరిగి మాట్లాడటం, లేదా రివర్స్లో దిగులుగా ఉండి ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటాం, ఈ విధంగా జరుగుతుంది. 10 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు పిల్లలు. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయి కంప్లీట్ అయిపోయి పీజీ కౌన్సిలింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకున్న పీజీ సీట్ రాలేదని చెప్పి మన హిందూపూర్లో కర్నూలులో మెడికల్ కాలేజీలో చదువుకున్న అమ్మాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే షీ మస్ట్ బి వన్ ఆఫ్ ద టాప్ స్టూడెంట్ టు గెట్ ఇన్, చదువుకున్న అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఏంటి పీజీ సీట్ రాలేదు, ఇంకా కౌన్సిలింగ్ అవ్వాలి పూర్తిగా. తను అనుకున్నది ఎంబీబీఎస్తో ఎంతో సేవ చేయొచ్చు, ఎంతమందితో మనం హెల్ప్ చేయొచ్చు. మరి అమ్మాయిగా అంటే ఒత్తిడి, భర్త కానీ లేదా తల్లిదండ్రుల ఒత్తిడి కానీ, నీకు సీట్ రావాలి, ఎంబీబీఎస్తో లాభం లేదు, పీజీ రావాల్సిందే, పైగా ఒకటిసారి అయిందో రెండు అటెంప్ట్స్ రాకపోతే ఇంకా జీవితం లేదు. గుంటూరులో క్యారెట్ లేన్ జ్యువెలరీ షాపు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ మేరకు గ్రంథి కాంతారావు నూతలపాటి జనార్దని ముఖ్య అతిథిగా హాజరై షోరూంను ప్రారంభించారు. తనిష్క్ అనుబంధ సంస్థ అయిన క్యారెట్ లేన్ జ్యువెలరీ షాప్ను నగరంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. క్యారెట్ లేన్ గ్రాండ్ ఓపెనింగ్ అయింది 9వ తారీఖు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో. మా దగ్గర సాలిటర్స్, వజ్రాభరణాలు అన్ని ప్రైస్ రేంజెస్లో దొరుకుతాయి. రోజువారు వేసుకోవడానికి, గిఫ్టింగ్కి చాలా మంచి నగలు ఉంటాయి, అన్ని బడ్జెట్స్లో ఉంటాయి. సో డెఫినెట్గా వాటి క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అందరూ ఇక్కడ అన్ని రకాల వాళ్ళకి అన్ని బడ్జెట్స్లో అవైలబిలిటీ ఉంటుంది నగలన్నీ. సో తప్పకుండా విచ్చేసి ఒకసారి క్యారెట్ లైన్ స్టోర్ని విజిట్ చేసి అందరూ చూడండి. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలతో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ కోటేశ్వరరావు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యుగాలు మారినా ఆదర్శంగా నిలిచే విధంగా వాల్మీకి మహర్షి గొప్ప కావ్యాన్ని సమాజానికి అందించారని అన్నారు. ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జేసీ రాజకుమారి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, మానవ సంబంధాలు, నైతిక విలువలు, కుటుంబ బాంధవ్యాలు, ఆదర్శ ప్రజా పరిపాలన మొదలైన అనేక విషయాలను రామాయణ మహాకావ్యం ద్వారా సమాజానికి అందించిన గొప్ప కవి వాల్మీకి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వుల మేరకు ఓబీసీ సిటీ చైర్మన్గా బి కిషోర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మరియు శైలజానాథులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్విఘ్నంగా చేస్తానని ఆయన వెల్లడించారు. బీఎస్పీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిన్న గుంటూరులోని అంబేద్కర్ భవన్లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాంశీరాం 17వ వర్ధంతి సందర్భంగా ఏసీ కాలేజీ ఎదురుగా ఉన్న కాంశీరాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు బి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్30న రాయలసీమ బహుజనుల రాజ్యాధికార సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగోలు శామ్యూల్, కోరపాటి సుబ్బారావు, సిహెచ్ వాసు, యాతాటి కిషోర్, వర్ధన్ యాదవ్, మన్నేపల్లి శ్యామ్, ఎం సంశరావు, తెనాలి ప్రకాష్, అనిల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక మార్పులు అనేవి రాజకీయ అధికారం ద్వారానే మనం మార్పు చేసుకోగలం. ఈ దేశంలో ఉన్న ఆయన ముందున్న రాజకీయ వ్యవస్థ అంతా దోపిడీ వ్యవస్థ, దుర్మార్గ వ్యవస్థ, ఆధిపత్య వ్యవస్థ, ఆయన నిర్మించిన బహుజన సమాజ పార్టీ ద్వారా దాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని నాశనం చేస్తూ, ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలైన స్వయం ప్రతిపత్తితో రాజ్యాంగమైన మేనిఫెస్టోగా బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేయించి బహుజనుడు అధికారం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.